పంచాయతీలో రేషన్ బియ్యం సక్రమంగా సరఫరా కావటం లేదని, టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు సరికావని, చౌకబారు ప్రకటనలు మానుకోవాలని చిత్తూరు జిల్లా తొట్టెంపేడు మండల వైసీపీ కన్వీనర్ ఉన్నం వాసుదేవనాయుడు అన్నారు. పొయ్యా పంచాయతీలో రెండు రేషన్ షాపులు ఉన్నాయని, పంచాయతీలోని ప్రజలందరికీ రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయని తెలిపారు. ఒక్క రామానాయుడు ఎస్టీ కాలనీ మాత్రమే పంచాయతీకి దూరంగా ఉందని, అక్కడ కూడా ఆటోలో రేషన్ బియ్యం తీసుకువెళ్లి ఇంటికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చొరవతో మండలంలోని ప్రజలందరికీ నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. ప్రజలు టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్లడం లేదని చౌకబార్ ప్రకటన చేస్తున్నారని తెలియజేశారు. టీడీపీ నాయకులు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. అమ్మనగుంటలో ఒక రేషన్ షాప్ ఉంది, పొయ్యిలో ఒక రేషన్ షాప్ ఉంది, అన్ని గ్రామాల మధ్యలోనే ఉన్నాయి. ఒక ఎస్టీ కాలనీ, రామానాయుడు ఎస్టీ కాలనీ, ద్రాక్షని ఎస్టీ కాలనీ దూరం ఉంది. అవి కూడా ఆటోలో తీసుకొని పోయి వాళ్ళ సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ దుర్వినియోగం జరగడం లేదు. రెండోది, మండలం అంతా ఏం చేస్తారంటే మండలంలో ఏం చేయాలా, కంప్లీట్ గా ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా సస్యశ్యామలంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వాళ్ళ దాటికి ఎవరు మనుషులు బాగాలేదు, ఎవరు ఫాలు కాబట్టి వాళ్ళకి పని లేదు కాబట్టి, పని లేని దాని గురించి ఇట్లాంటి పెట్టుకుని ఇట్లాంటి చీప్ ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ ఒక బిడ్డ కూడా వచ్చి మాకు రేషన్ షాప్ ఇవ్వలేదు అని వాళ్ళని నిరూపిస్తామని చూద్దాం. ఏం లేదు, అట్లాంటిదంతా ఏమీ లేదు. రెండోది, మండలంలో కూడా అన్ని కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కానీ నవరత్నాలు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాల పట్ల జేజేలు పలుకుతున్నారు తప్ప ఏడాడ పోయేదానికి కానీ ఏళ్ళకి కానీ ఏడ ఆసారాలు లేవు కాబట్టి ఆరోపణలు, చిన్న చిన్న ఆరోపణలు చేస్తూ ఉంటారు. పని పట్టి రాకుండా ఇదే మాకు చేస్తూ ఉంటే ఇంకొక విధంగా ఉంటుంది.